విశాఖ సాగర్ తీరం కళ తప్పుతోంది. ఒకప్పుడు రారమ్మంటూ ఆహ్వానించిన బీచ్లు ఇప్పుడు కళావిహీనంగా తయారవుతున్నాయి. చెత్త కుప్పలకు పిచ్చి మొక్కలకు కేర్ ఆఫ్ అడ్రస్లా మారుతున్నాయి. విశాఖ నగరానికి మణిహారంగా పేరొందిన బీచ్లు ఇప్పుడు దీనస్థితికి చేరుతున్నాయి. సాగర అందాలు చూసి ఎంజాయ్ చేయాలనుకున్న వారికి ఓ రకంగా నిరాశనే మిగులుస్తున్నాయి. ఇసుక తిన్నెలపై సేద తీరాలనుకున్న ఆర్కే బీచ్ సహా పలు బీచ్లలో చెత్తాచెదారం నిండిపోయింది. పారిశుద్ధ్య లోపం కలవర పెడుతుంది. అంతేకాదు, మురికి నీరు కూడా సముద్రంలో కలవడం వల్ల దుర్గంధం బెంబేలెత్తిస్తుంది. సరదాగా గడపాలనుకునే వారిని బీచ్ల్లోని పరిస్థితి హడలుగొడుతుంది. గతంలో బీచ్లు క్లీన్ గా ఉండేవి, ఇప్పుడు ఇలా ఎందుకు తయారయ్యాయంటూ పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి బీచ్లను శుభ్రంగా ఉంచేందుకు గతంలో వ్యాక్యూమ్ క్లీనింగ్ వ్యాన్లను ఉపయోగించేవారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించేవారు. అయితే ఇప్పుడు ఆ వ్యాన్ పాడైపోయింది. సాగర్ తీరం డర్టీగా మారిపోయింది. జీవీఎంసీ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు. దీంతో సాగర్ తీరంలో పారిశుద్ధ్య లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఎవరైనా మనం కాకపోయినా టూరిస్టులు వస్తారు. వైజాగ్ అంటేనే బీచ్ ఫేమస్. చూడడానికి టూరిస్టులు వస్తారు, అలా చాలా ఊరి నుంచి వస్తారు బీచ్లో చూడడానికి. ఇక్కడ చూస్తే చాలా చండాలంగా ఉంటుంది. అలా అనుకుంటారు ఇదేంటి ఇలా చండాలంగా ఉంది అని. ఇదంతా క్లీన్ చేస్తే కొద్దిగా నీట్గా ఉంటుంది, బాగుంటుంది, ఎవరైనా రావడానికైనా బాగుంటుందనా. అంటే ఇప్పుడు తింటున్నారు, ఇక్కడే పడేస్తున్నారు. ఏమైనా డస్ట్బిన్స్ కానీ జీవీఎంసీలు కానీ ఇలాంటి ఎవరైనా వచ్చి క్లీన్ చేయడం లేదంటే చెప్పడం వేయొద్దని లేని బోర్డ్స్ పెట్టడం ఇలాంటివి ఏమైనా చేస్తే కొంచెం బాగుంటుంది. కొంచెం వైజాగ్ అయినా బీచ్ డెవలప్ అవుతుంది కొద్దిగా. అంతే కదన్నా, కొంచెం ఎవరైనా మన దేశం వచ్చి మన గురించి గొప్పగా చెప్పుకుంటే మనకి చాలా గౌరవంగా ఉంటుంది కదన్నా. కనీసం సందర్శకులు సరదాగా నడిచి వెళ్ళలేకపోతున్నారని, ఎక్కడైనా అధికారులు చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. వ్యాక్యూమ్ క్లీనింగ్ వ్యాన్ నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థకు అప్పగించడం వల్లే బీచ్లు చెత్తా చెదారంతో నిండిపోయాయంటున్నారు. పేరుకే స్మార్ట్ సిటీ గాని సాగర్ తీరంలో మాత్రం ఆ స్మార్ట్నెస్ కనిపించడం లేదని పర్యాటకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా టూరిజానికి ఇక్కడ అడ్రస్ గా మారినప్పటికి కూడా ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ నిర్లక్ష్యం వలన సాగర్ తీరం పూర్తిగా పారిశుద్ధ్య లోపంతో ఇక్కడ వచ్చినటువంటి పర్యాటకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద నగరానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే అధికార బృందాలు కానీ వచ్చి ఈ సాగర్ తీరం ఒకసారి మీరు చూసినట్టుగా అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఒకసారి ఇంత అందమైనటువంటి ప్రాంతాన్ని మనం కల్లారే చూసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన చేతులారే పోతున్నాయి. ఈ పారిశుద్ధ్యం ఏం లేకున్నా ప్రభుత్వాలు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ నగరానికి సంబంధించిన పౌరులుగా కోరుచున్నాం. ఎంతో ఆహ్లాదాన్ని అందించే బీచ్లు వ్యర్థాలతో అపరిశుభ్రంగా మారిపోవడంపై పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సముద్రాలను సముద్ర తీరాలను కలుషితం చేయొద్దని కోరుతున్నారు. బీచ్లు కల కోల్పోకుండా చూడాలంటున్నారు. విశాఖ సాగర్ తీరం ఎంతో అందంగాను ఆహ్లాదకరంగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. అయితే ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే, ఆర్కే బీచ్ తో సహా పలు బీచ్ల్లోని పారిశుద్ధ్యం లోపిస్తుంది. ఇక్కడ చెత్త చెదారాలతోని అలాగే పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని సాగర్ తీరాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచాలని ఇటు నగరవాసులు అటు పర్యాటకులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రామకృష్ణ, ఏబీఎన్ ఆన్ జ్యోతి, విశాఖపట్నం.